मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु ढिल्लीलो उन्नफलंगा विशाखे आंध्र प्रदेश राजधानी अंटू चेसिनटुवंटि प्रकटन वेनकाल अनेक राजकीय कारणालु कनपडुतुन्नायि। ఈ రోజు ఈ సమయం ఎంచుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం సుప్రీం కోర్టు ఒకవైపు హైదరాబాద్ లో కేసు విచారణ చేపట్టాలి అనేటువంటిది ఏదైతే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు ఉందో దాన్ని హైదరాబాద్ కు మార్చడం, హైదరాబాద్ లోకి మార్చిన వెంటనే సిబిఐ దాంట్లో శరవేగంగా కదలడం, కడపకు రావడం, అవినాష్ రెడ్డి విచారణ ప్రారంభించడం, అవినాష్ రెడ్డి గారు హత్య జరిగిన రోజున చేసిన ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడారో అనేటువంటి దాని మీద ఆరా తీయడం, ఆ కాల్ డేటా వివరాలు కీలకంగా మారడం, ఇవన్నీ వెలుగులోకి వస్తే తమ పునాదులు కదులుతాయన్నటువంటి ఆలోచనతోటి ఈ వెలుగులోకి రాకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకే ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ ప్రకటన చేశారు। ఈ ప్రకటన చేయడం వెనకాల మనం ఒక్కసారి వెళ్లి చూస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటూ చాలా స్పష్టమైనటువంటి తీర్పుని ఇచ్చింది। దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అపీల్ కొంటే అది సుప్రీం కోర్టులో పెండింగ్ లోనే ఉంది। అంటే ముఖ్యమంత్రి గారు ఈ రోజు చేసినటువంటి వాక్యాలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉన్నాయి, ఖచ్చితంగా ఇది కోర్టు ధిక్కరణ కిందగానే భావించాల్సి ఉంటుంది।